రెండో కొరింథీ రాసిన పత్రిక చదవరు కదా, స్వస్థముగా గట్టిగా మంచిగా చదవాలి. ఎవరైనా మంచిగా చదవగలిగిన చదవండి. ఇందును గురించి 8వ అధ్యాయం 9వ వచనం రెండో కొరింథీ, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యాడంట. హల్లెలూయా, అర్థమవుతుందండి. ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడంటే ఆయన దరిద్ర వలన నువ్వేం కావాలి, ధనవంతుడు అవ్వడానికి. హల్లెలూయా. ధనవంతుడు ఏ ధనవంతుడమ్మా చెప్పండి, ఎందులో ధనవంతుడు? పోయిసారి నేర్చుకున్నాం కదా ఎలా చేశాడు ధనవంతునిగా, మన అందరినీ కూడా ఆయన కుమారులుగా చేస్తున్నాడు. అంటారండి, అలాంటి పోయినసారి మనం నేర్చుకునేది ఆయన ఈ భూలోకం అంతా, భూలోకమే కాదు సకల విశ్వం అంతా కూడా ఎవరిది, ఆయనది. అర్థమైందండి, ఈ భూమి ఎవరిది, ఆయనదే. ఈ భూమి మీద ఉన్నటువంటి వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు అన్ని ఎవరివి, ఆయనవే. ఈ ఒక్క భూమేనా ఉన్నది ప్రపంచంలో, విశ్వంలో ఎన్ని కోట్ల కొలది గ్రహాలు నక్షత్రాలు ఎన్నెన్నెన్నెన్నో ఇప్పటికి కనుగొంటనే ఉన్నారు శాస్త్రజ్ఞులు. ఇవన్నీ ఎవరివి, ఆయనవి. ఆయన కుమారుడుగా నేను చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తున్నారో వాళ్ళు ఏమవుతున్నారు, ఆయన కుమారులుగా అవుతున్నారు. కుమారుల మీద ఏంటంట, కుమారుల మీద ఏంటమ్మా, వారసులు. పోయినసారి చెప్పి మర్చిపోయినారు అందరూ, మరి అంటే కొంచెం అయిపోయింది కాబట్టి అయిపోయిన సంగతి త్వర త్వరగా వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళిపోతాం ముందుకు ఇప్పుడు. అర్థమవుతుందండి, ఏమవుతున్నారమ్మా మీరు అంటారుగా, మేము ఎవరమ్మండి, దేవుని బిడ్డలమండి, ఎంతవరకు మీరు దేవుని బిడ్డలమండి అంటారు, మంచిదిగా సంతోషం. హల్లెలూయా. దేవుని పిల్లలు అంటే ఏంటిది, ఆయనతో పాటు వారసులు. అదిగోంటే యేసయ్యతో పాటు వారసులం అంట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి, నీకేదో కొంత ఇవ్వట్లేదండి. ఏ రీతికి అయితే మరి ఒకవేళ ఈ లోకపు తల్లిదండ్రులైనా కూడా ఒక కొడుకు ఒక రీతిగా ఇంకొక కొడుకు ఒక రీతిగా చూస్తాడేమో, కానీ అంతే కదా. చాలామంది పిల్లలకి ఏం చేస్తారు, పక్షపాతం చూపిస్తారు, చూపిస్తారు. మీరు కూడా మీరు చూపించండి, మీరు పర్లోక రాజ్యం పోరు, అందరు సమానంగా చూడాలి. అర్థమవుతుందండి. అయితే విషయం ఎందుకంటే మనం ఎవరమో దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు ఎలా నడుచుకున్నాడో మన పట్ల, అదే రీతికి మనం కూడా అందరి పట్ల ఈ లోకం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. అయితే ప్రియమైన బిడ్డలారా చూడండి, నా మాట రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎల్ల క్రీస్తుతోటి వారసులం అంట. నీ ఎలాంటి వారసత్వం దేవునికి ఇస్తున్నాడు, క్రీస్తుతోటి వారసులుగా చేస్తా. అంటే దాని అర్థము ఆయనతో పాటు సమానంగా నీకేమిస్తున్నాడు, వారసత్వం ఇస్తున్నాడు. అంటే ఆయన కలిగిన అన్నిటిలో ఏమిస్తున్నాడు నీకు, వారసుడు చేస్తున్నాడు. నీకు ఎంతమంది కావాలా వారసత్వం వద్దా, అంటే ఈ లోకంలో 10 రూపాయలు ఇస్తే సరిపోద్దా మీకు, అమ్మాట అర్థమవుతుంది మీకు అందరికీ. నేను అప్పుడు చూస్తున్నా అప్పుడు ఏమైంది, ఇప్పుడు మాకు కావాలంటారా, కాలం ఏంటి, అప్పుడు మాకు వద్దయ్యా ఇప్పుడే మాకు కావాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడే పొందుకుంటే ఏం చేయరు, తర్వాత దొరకదు మీకు. అది విషయానికి వద్దాం. చూడండి, దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుతో పాటు సమాన వారసత్వం ఇస్తున్నాడంట. విన్నారండి, కావాలా మీకు వారసత్వం వద్దా, ఏ అందరు అర్థం కావట్లేదు ఏంది, వారసులు ఏం కావాలి, వారసత్వం ఎలా ఇస్తున్నాడు,
సమాన వారసత్వం ఎంత గొప్ప దేవుడు చూడండి. సార్ మనం ఆలోచిస్తే నిజంగా ఆదాము పాపం చేసినప్పుడు ఆయనకు శత్రువుగా ప్రవర్తించినప్పుడు కదా అని ఏమన్నాడు, నువ్వు చేసింది అంతా, నేనే తప్పు చేయలే. ఇప్పుడు మనం కూడా అన్ని అదే మాట అంటాం మనం కూడా కదా, అది ఏ తప్పు చేయలేదు అంతా నువ్వు చేసావు అంటాం. లేదు ఒకరి మీద ఒకరు అనుకోవడం ప్రేమైన పిల్లారా, అయితే విషయాన్ని కొద్దాం ప్రేమైన పిల్లారా. ఏమన్నాడండి, అంత విరోధి అయినటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడండి. ఆయన తలుచుకుంటే ఆనాడే ఆ ఆదామును అవ్వను ఏం చేయాలి, చంపేసేసి లేదా అలాగే పాతాళంలో పంపించేసేసి ఇంకొకరిని ఎవరైనా సృష్టించవచ్చు. చేయడా చేయగలడా, చేయలేడా, చేయగలడు, అలా చేయలేదు చూడండి. అర్థమైందా, మనమైతే ఏం చేస్తాం, ఈయన ఇష్టం లేదనుకో ఇంకొకరిని ప్రేమిస్తాం, ఆయన ఇష్టం లేదు ఇంకొకరిని ప్రేమిస్తాం కదా. కానీ ఎవరు మనకి ఇష్టమైతే వారిని ప్రేమిస్తాం కదా. అదే చెప్తున్నాను, మనకి ఇద్దరు పిల్లలు ఉంటే ఎవరు మనకు మంచిగా ఉంటారో వాళ్ళని ఇంకొకరిని ప్రేమించాం. మరి కొంతమంది ఏం చేస్తారంటే విననని గురించి ప్రేమిస్తారు. ఇలా రకరకాల రీతిగా ప్రేమిస్తారు మనిషి. అర్థమైందండి, నువ్వు కాకపోతే ఇంకొకరు, వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు, వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది లోకంలో. కానీ ప్రేమ అని పిల్ల దేవుని ప్రేమ అనేటువంటిది ప్రేమ ద్వారా శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నిన్ను ప్రేమించాడంటే అర్థమైంది, అసలు ప్రేమతోనే మనం ఏం చేశాడు, అసలు సృష్టించాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అర్థమైందండి, మళ్ళీ కదండి, ప్రేమతో మనం ఏం చేశాడు అనగా ఆదిలోనే ఆదాముని తన ప్రేమ చేత ఏం చేశాడు ఆయన, సృష్టించాడు ఆదాము. అందుకే ఆదాము తప్పు చేసినా కూడా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టం పడలేదండి. కావాలంటే నేను ఏం చేస్తాను, తిరిగి ఆదాము కొరకు ఏం చేస్తాను, ఆయన మనిషిగా నేను వస్తాను. వచ్చి ఆయనకు బదులుగా ఆ శిక్ష ఏం చేస్తాను, నేను భరిస్తాను. అర్థమైందండి, ఆదాము చేసిన పాపానికి ఏం చేస్తున్నాడు, నరకానికి వెళ్ళి శిక్ష అనుభవించాలి. అయితే ప్రియమైన పిల్లారా, ఆ శిక్ష ఎవరు అనుభవిస్తాను, నేను అనుభవిస్తాను. ఏం చేశాడు, ఆ మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య దేవుడు మానవ శరీరం ధరించుకోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ప్రియులారా, మనం చేసిన పాపం అంతా అనగా ఏ మనిషి అయితే తాను చేసిన పాపానికి శిక్షగా నరకానికి వెళ్ళాలో ఆ యొక్క నరక శిక్షను భరించి ఈ మానవుని ఏం చేయడానికి, విడుదల చేయడానికి ఏం చేశాడు, ఏసయ్య శరీరమును ధరించున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఒక మనిషి తప్పు చేసి ఉరిశిక్ష ఖైదీగా ఉన్నాడు అనుకోండి, ఎట్లా అన్నమాట, ఈ లోకంలో మనిషి పాపం చేసినప్పుడు లేకుంటే శిక్ష ఏం కాదు నేరం చేసినప్పుడు వాడికి ఏముంటుంది, శిక్ష ఉంటుంది. బహుశా ఆ వ్యక్తి ఉరిశిక్ష వేయబడింది, ఆయన చేసిన పాపాన్ని బట్టి ఏం కావాలమ్మా, ఉరిశిక్ష వేయబడాలి. అదే టైంలో ఆయన పోలికగా ఆయనకు బదులుగా మరొక వ్యక్తి ఒకరు ఉరిశిక్ష వేయబడ్డాడు అనుకోండి, అర్థమైందండి, మళ్ళీ ఈ వ్యక్తికి శిక్ష ఉంటుందా మళ్ళీ, ఏమాత్రమో అలా ఏమంటారు, దర్జేయమంటాడు, అయ్యా ఫలానా నేరానికి ఫలానా వ్యక్తి మరణం అవ్వాలి, ఆల్రెడీ మరణించిపోయాడు, నువ్వెవరో మాకు తెలియదు, నువ్వెవరివి, నిర్దోషివి పో అని ఏం చేస్తాడు, వదిలిపెట్టబడతాడు. ఇప్పటికీ చాలామంది ఆ రీతిగా విడుదల పొందిన వాళ్ళు ఉన్నారండి, అర్థమవుతుందండి. అయితే ఫిల్మ్ ద్వారా అదే రీతిగానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు బదులు ఏం చేశాడు, ఆయన శిక్ష విధించబడ్డాడు. దీనిని నువ్వు నమ్మితే నీవు ఇప్పుడు ఏమవుతావు, ఆ నరక శిక్ష నుంచి ఏమవుతావు, తప్పింపబడతావు. తప్పింపడ నీవేం చేయాలంటే ఇక మీదట మరలా ఏం చేయకూడదు, పాపము చేయకూడదు.
ఒకసారి నీవు యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, నా కొరకు యేసు చనిపోయాడు, నా కొరకు ఆయన మరణించాడు, నేను పొందిన శిక్ష ఆయన భరించాడు అని నువ్వు ఎరిగి నీ పాపాలను యేసు దగ్గర ఒప్పుకొని, ఎప్పుడైతే నువ్వు పాపక్షమ పొందావో ఆ దినం నుంచి కూడా నువ్వేం చేయాలి తెలుసా, మరలా నువ్వు పాపము చేయకూడదు. ఎందుకంటే నీ కొరకు ఆయన మరణించాడు. నువ్వు మరలా పాపము చేస్తే ఏమవుతావు, మరలా మరణానికి వెళ్ళాలా తప్ప, మరి ఆ మరణానికి వెళ్ళి ఇంకొకరు మరణిస్తారా, మరణించరు. అర్థమవుతుంది, బాగా అర్థం చేసుకోవాలి. అందుకని యేసు నమ్ముకున్న వ్యక్తి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందినటువంటి వారు ఎవరైనా సరే, కానీ తిరిగి ఏం చేయకూడదు, మరలా పాపము చేయకూడదు. చేయకుండా ఏం చేయాలి, ప్రభు నీకు ఏం చెప్తున్నాడో ఆ యొక్క మాట ప్రకారము ఏం చేయాలి, నువ్వు జీవించడం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి. అందుకొరకు నువ్వేం చేయాలి, నిత్యము ప్రార్థించాలి, దేవుని వాక్యం చదవాలి, సంఘ సహవాసం ఉంది, దైవ జనులు మీకు బోధించిన ఏం చేయాలి, నడుచుకోవాలి. అర్థమవుతుందండి. అంతేకాని మరలా పాపం చేస్తే మాత్రము నిశ్చయముగా నువ్వు నరకము, ఒక నరకం కాదు డబల్, రెండంత నరక శిక్ష అనుభవిస్తావు. విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రీమియం బిల్లారా, ఈ రీతిగా మనల్ని ఏం చేశాడు, ఏసే మన నిమిత్తం ఏం చేశాడు, శిక్ష అనుభవించి మనం ఏం చేశాడు, విడుదల చేశాడు. అలాగే విడుదల చేయడమే కాకుండా ఆయన కుమారులుగా చేయడమే కాకుండా ఆయనతో ఏం కాదు వారసులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని బాగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనము మరొక వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 చదువుదాం. అయినను మునుపు దూరస్థులమైన మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆగండి, ఇక్కడ ఒక వాక్యం మనం చదువుతున్నాం. మునుపు ఏమై ఉన్నామంట, దూరస్థులమై ఉన్నాము. ఇందాక చెప్పుకున్న రీతిగా ఏ నడైతే మానవుడు పాపము చేశాడో ఆ దినం దేవునికి ఏమైపోయాడమ్మా, దూరమైపోయి ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా నడుచుకుంటున్నాడు. అర్థమైందండి. అందుకే మనం అందరం గొర్రెల వల్ల దూర తోమ తప్పి పోతుమని దేవుని వాక్యం చెప్తుంది. ఇదినాల్లో అర్థమవుతుందండి. ఇదిన లోకాలు చూసినప్పుడు ఎవరు ఇష్టం వచ్చిన రీతికి వాళ్ళు ఏం చేస్తున్నారు, జీవిస్తూ ఉన్నారు. అర్థమైందా, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు బోధిస్తున్నారు, ఎవరు ఇష్టం వచ్చిన రీతిగా ఒక్కొక్క గుంపులో తయారు చేసుకుంటున్నారు. ఈ దినాల్లో ఒకటి ప్రపంచంలో మన చుట్టుపక్కల చూసినప్పుడు ఎన్ని గుంపులు ఉన్నాయండి, ఎన్ని గుంపులు, ఎన్ని గ్రూపులు, ఎన్ని మతాలు, ఎన్ని రకాల ఆరాధనలు, ఎంతమందిని ఎవరు ఇష్టం వచ్చిన ఏం చేస్తున్నారు, ఆరాధన చేసుకుంటూ ఉన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళకు వచ్చినట్టుగా ప్రేమనుకుంటారా. ఎందుకంటే అసలు శిష్యులైన మార్గం వాళ్ళకి తెలియకపోవడాన్ని బట్టి. అదే కాకుండా ప్రియం ద్వారా అసలైనటువంటి సత్యమైన దేవుడి గురించి కానీ ఆయన యొక్క మార్గం గురించి కానీ వారికి ఏం చేయట్లేదు, తెలియక పోవడం బట్టి. అలాగే మనిషి ఏం చేస్తున్నాడు, దూరమైతే రోజు రోజు దూరమే అవుతున్నాడు తప్ప దగ్గర మాత్రము అవటం లేదు. ఎందుకంటే మానవుడు తను తాను దేవునికి దగ్గర ఎట్టి పరిచయం కాలేడండి. కానీ తను మనల్ని ప్రేమించినటువంటి మన రక్షకుడు యేసు క్రీస్తు మన దేవుడు ఏం చేశాడు, ప్రేమించారు మన కొరకు ఆయనే దిగి వచ్చాడు. అర్థమైందండి, ఏం చేశాడు మన కొరకు, ఏం చేశాడు ఆయనే దిగి వచ్చాడండి. ఆయనే దిగి వచ్చడమే కాకుండా మన అందరి కొరకు కూడా ఏం చేశాడు, ఆయన మన శిక్షకు ఏం చేశాడు, ఆయన మీద వేసుకున్నాడు. ఆ కల్వారి సిలువలో అంత ఘోరమైన బాధ, మీరు ఎంతమంది ఆయన పొందిన బాధలు మీకు బాగా అర్థం చేసుకున్నారు. వచ్చినప్పుడు చాలాసార్లు బోధించామనుకుంటా ప్రేమి,
ప్రపంచంలో ఏ మానవుడు కూడా అంత బాధ అనుభవించలేదు. ఈ లోకంలో ఎంతోమంది దుర్మార్గులు పుట్టారు, దుర్మార్గ పనులు చేశారు. అలాంటి దుర్మార్గులకు కూడా అంత భయంకర శిక్ష వేయబడలేదు. కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు ఏ పాపము లేకపోయినప్పటికీ, అర్థమైందండి, ఏ దోషము లేకపోయినప్పటికీ కూడా అంత భయంకరమైన వేదన అనుభవించాడు. ఇదంతా ఏంటిది? మనం, నీవు నేను చేసిన పాపం. ఒకవేళ మనం ఆలోచిస్తే ఆ స్థానం నీది. ఆ స్థానం ఎవరిదండి? నీది. నిన్ను సిలువ వేయబడాలి. అర్థమైందండి? నీవు ఏం కావాలి? ఆ స్థానంలో ఉండాలని. ఇవాళ మన దేశంలో కూడా నిన్నటి నుంచి భయంకర న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కడది? మణిపూర్లో ఇద్దరు సహోదరులు ఏం చేశారు? దిగంబరంగా వారు అవమానపరిచారనేటువంటి యొక్క నిధి ఈరోజు మన దేశమంతా కూడా మండిపోతారు. అయితే ప్రియమారా, మన కొరకు, మన అందరి పాపముల కొరకు యేసుక్రీస్తు కూడా ఆ కల్వారి సిలువలో, మామూలు కాదండి, అర్థమైందా, దానికి ముందు ఆయన్ని చూడండి ఆ గెచ్చమైన తోటలో. ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారం ఉందన్న గెచ్చమైన తోటలో మనకు అక్కడ ఏం చేశాడు? తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన? ఎంతో ప్రార్థిస్తున్నాడు. ఎంత బాధతో, ఎంత వేదనతో ఆయన ప్రార్థించాడంటే ప్రియమైన బిడ్డలారా, అదేనా, ఆయన యొక్క రక్తం అంతా చెమటలుగా బయటికి వచ్చాయంట. వింటున్నారండి? అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే యేసు శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను ఏ శరీరంతో ఉన్నామో అదే శరీరంతో యేసయ్య గెచ్చమనేతో ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఆయన ఏం స్పెషల్ శరీరం ధరించుకోలేదు. చలమంటే స్పెషల్ శరీరం కాదు, నీ నా శరీరం ఏదైతే ఉందో ఆ శరీరమే ఆయన ధరించుకున్నాడు. అందుకనే అందరిలాగా ఆయన శరీరరీతిగా ఏం చేసి ఈ లోకంలో పుట్టాడు. కానీ ఆయనకి మనకి ఉన్న తేడా ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మ వలన పాపము లేకుండా ఆయన ఏం చేశాడు? జన్మించాడు. అమ్మడు అర్థమవుతుందండి? ఆయన ఏం లేదు, మనలాంటి శరీరమే, కానీ ఆయన ఏం లేదు, పాపం మాత్రము లేదు. మనలాగా మరి మన తల్లిదండ్రుల వలన మనం జన్మించిన రీతిగా ఆయన జన్మించలేదు. కానీ పరిశుద్ధాత్మ కన్య గర్భములో ఏం చేసి ఒక శరీరం ఏం చేసింది? తయారు చేయటం వలన అయ్యేచాడు ఈ లోకంలో శరీరధారి ఏమయ్యాడు? జన్మించినట్టుగా దేవుని వాక్యం మనకి తెలివిస్తుంది. కాబట్టి ఆయన ఏం లేదు, పుట్టుకలో పాపము లేదు, రక్తంలో పాపము లేదు. అర్థమైందండి? ఆయన ఎవరు? పుట్టుకలో పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పరిశుద్ధుడు. ఆయన ఏ రీతిగా చూసినా కూడా ప్రియమారా ఎవరు? పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఎలాంటి దోషము, ఎలాంటి నేరము చేయలేదు. ప్రియమైన యేసుప్రభు గెచ్చమైన తోట పట్టుకొని తీసుకొని వెళ్ళి మొట్టమొదటి ప్రధాన యాజకులు నిలబెట్టినప్పుడు వారు కూడా ఏ దోషాన్ని ఆయనలో కనిపెట్టలేకపోయారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం కావచ్చు, అర్థమవుతుందండి, మతపరంగా కావచ్చు, ఏ నేరం వాళ్ళ మీద దూపలేకపోయారు. చివరికి తీసుకుని ఎవరు చెప్తారు? ఆ కాలం నాయక రోమ గౌరవమైనటువంటి పొంతి పిలాతు దగ్గర నిలబెట్టారు. ఆయన కూడా ఏం చేశాడు? ఏ తప్పును ఆయనలో కనుగొనకలేకపోయారు. మతపరంగాను చట్టపరంగాను అన్ని రీతులుగా కూడా ఎవరైనా ఏ నేరం లేనివాడు, ఏ పాపం లేనివాడుగా ఆయన తీర్పు పొందాడని. అలాంటి ఆయన ఆ గెచ్చమైన తోటలో ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. డాక్టర్ ఫిజికల్గా మనము డాక్టర్ను మనం అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఒక వ్యక్తి భయంకర బాధపడినప్పుడు, మీరు అందరికీ కూడా బాగా అర్థం తెలిసిన విషయం చాలాసార్లు, ఐబీపీ వచ్చేస్తుంది అంటారు కదా. ఐబీపీ వచ్చినప్పుడు ఏమవుతుంది? చూద్దమ్మా, నరాలు చిట్లిపోతాయి. నరాలు చిట్లిపోతే ఏమవుతుంది? రక్తం బయటికి వెళ్తుంది, అంతే కదండి. అంటే దాని అర్థము
యేసు ప్రభు కూడా అంత వేదన బాధ అనిపించాడంటే ఆయన నరాలు సైతం ఏమయ్యాయి, చిట్లి శరీరం నుంచి బయటికి ఏమయ్యాయి, రక్తము చెమటల వలె బయటకు వచ్చాయి. అంటే నీ కొరకు మనందరి కొరకు, లేకుంటే ఆ యొక్క పాత్ర ఆయన ముందుకు వచ్చినప్పుడు అంతగా వేదనతో ఏం చేశాడు, ఆయన ప్రార్థించినట్టుగా చూస్తున్నా. అక్కడి నుంచే రక్తం కారడం ప్రారంభమైందండి, అర్థమైందండి, రక్తం కారడం అక్కడి నుంచి ఏమైంది, రక్తం కారడం ప్రారంభమైంది. అయిన తర్వాత ప్రార్థన, తండ్రి నీ చిత్తమే జరుగును కాక అని తండ్రి చిత్తాన్ని అప్పగించిన తర్వాత రాము వారు పట్టుకొని వెళ్ళిపోయారు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, ప్రేమ ప్రధాన యాజకుల దగ్గర తీసుకుపోయారని తీసుకురాని. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ సైనికులు చంప మీద కొట్టారు, లాగి లాగి కొట్టారు. సైనికులు కొడితే ఎలా ఉంటుంది, పోలీసులు కొడితే ఎట్లా ఉంటుందండి, ప్రేమ కొట్టారు. అక్కడి నుంచి ఫిలాద్ దగ్గర తీసుకుపోయారు, ప్రేమ పిలాత్ విడుదల చేయాలని ఆశపడ్డాడు, కానీ విడుదల అవడానికి వీళ్ళ అవకాశము ఇవ్వలేదండి. చివరికి ఈయనని కొడాతో కొట్టిస్తేనైనా ఒక దయదలిచి వీరిని వదిలిపెట్టడానికి అవకాశం ఇస్తారేమని ఏం చేశాడు, తీసుకెళ్లి 39 కొడా దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బలు ప్రేమైన మీద, ఆ కొడా దెబ్బలకి ఆయన శరీరం అంతా ఏమైపోయింది, దున్నబడింది. చివరికి ఆయన యొక్క శరీరం మొత్తం మాంసం అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కొట్టే కోడాలు మామూలు కోడాలు కావాలి, ఆ కోడాల్లో ఏముంటుంది, ముళ్ళు ఉంటుంది, ఎముక చిన్న చిన్న ఎముక ఏమంటారు, ఆ ఎముక ముక్కలు ఆ కోడాలకు ఏమంటుంది కట్ చేసి ఉంటుంది. ప్రేమ ఒక్కసారి కొడితే మళ్ళీ లాగేటప్పుడు ఏమవుతుంది, శరీరము మాంసం చీల్చుకుంటూ వస్తుంది. అంతగా ఆయన 39 కూడా దెబ్బలు కొట్టారు, రక్తం అంతా కూడా కారుతా ఉంది, దాన్ని కూడా ఏం చేస్తే సహించుకున్నాడు. తర్వాత దాని ముందు నిలబెట్టి ఇదిగో ఈ మనిషిని విడుదల చేయాలనుకుంటా అంటే ఏమన్నారు, ఈయన మాకు వద్దు కాదు, ఈయనకు బదులు ఇంకెవరినైనా ఎవరిని విడుదల చేయమన్నారు, వాళ్ళు బరబ్బాని విడుదల చేయండి అన్నాడు. చివరికి వీళ్ళు ఒప్పుకోకపోయేటప్పటికి ఏమయ్యారు, వారు అన్నట్టు కానీ ఏం చేశాడండి, బరబ్బాని ఏం చేశాడు వాళ్ళకి అప్పచెప్పి ఈయన చేతులు కడుక్కున్నాడు, ఏమని, ఈయన దోషం మీద నన్ను ఎలాంటి నేరస్తుని కాదు, ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణి కాదని చేతులు కడుక్కున్నాడు. అప్పుడు యూదులు ఏమన్నారు తెలుసా, ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని చెప్పేసి ఆ తర్వాత సిలువు వేయడానికి అప్పగించాడు. అప్పుడు ఆ రాను వారు ఆయన తీసుకొని వెళ్ళి ఆ సమాజ ఆ యొక్క క్షమించి ఆ యొక్క అధికార మందిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన కూర్చోబెట్టి ఏం చేశారు అసలు, మొట్టమొదట ఆయన శరీర ఆయన యొక్క బట్టలు తీసేశారు. అక్కడ ఏదో ఎర్రటి బట్ట అంటే రాజులు ధరించుకునే వస్త్రము, ఆ ఎర్రటి వస్త్రం ఉంటే తీసుకు తొడిగి తర్వాత ఏం చేశాడు తెలుసా, ఒక ముళ్ళ కీటం తీసుకొచ్చి పెట్టాడు, ముళ్ళతో ఎందుకంటే రాజుకి అన్నాడు కదా ఈయన కిరీటం పెట్టాలని ఏం చేశాడు, ఆ ముళ్ళతో ఆ ముళ్ళు ఒక్కొక్కటి ఇంత ఉంటుంది ఇంత పొడుగుంటుంది, ఇంకా కిరీటం అంటే కలపలాగా ఎత్తుగా ఆ ముళ్ళు అల్లి తీసుకొచ్చి తల మీద పెట్టి కొట్టినప్పుడు ఆ తల మొత్తం లోపలికి వెళ్ళిపోయి అక్కడి భయంకర రక్తం కారుతూ వస్తుంది. తర్వాత ఏం చేశారు ప్రియమైన బిల్లారా, ఆయన అక్కడ కూర్చోబెట్టి ఒక రెల్లు తీసుకుని ఆయన చేతిలో పెట్టి ప్రియమారా దాదాపు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 600 మంది ఒక పటాలం అంటారు కదా ఒక గ్రూప్ ఉంటుంది ఒక బ్యాండ్, ఆ బ్యాండ్కి మొత్తం ఎంతమంది ఉంటారు 600 ఒకరి తర్వాత రాజుగారు కదా ఆయన గౌరవించాలి అని ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి ఆయన ముందర మోకరిల్లి యూదుల రాజా నీకేంటి జయమని చెప్పి పూ అని ఏం చేస్తున్నా ఆయన మీద ఉమ్మి వేశారు. అప్పటికే ఆయన ముఖం మీద గుద్దారండి, ఆ విషయం మర్చిపోయి దానికి ముందు ఏం చేశారు, ఆయన ముఖం మీద గుద్ది ముసుగు వేసి ముఖం మీద గుద్ది నిన్ను నిన్ను గుద్దిన వాడు ఎవరో ఏం చేయండి ప్రవచించమన్నారు. ఆ రీతిగా ఒకసారి చెంప మీద కొట్టారు, తర్వాత గుద్దారు, ముఖం అంతా కూడా ఏమైంది మొత్తం పగిలిపోయి రక్తము తారు ప్రేమ. ఆ తర్వాత అందరూ ఒకసారి అందరూ ఉమ్మి వేశారు, ఒకరి దాని ముఖాన్ని చూడండి 600 చూస్తే అర్థమైందా,
ఈ దినాల్లో ఒకవేళ సైనికులు చూస్తే నోట్లో ఏమేమి ఉంటాయి ఎవరికి తెలుసు? ఆ దినంలో ఏమేమి ఉండుంటాయి? ఏమైనా మంచిగా శుభ్రంగా కడుక్కొని వచ్చేవని ఉంచుంటారా? ఉంచేవాళ్ళు. అంత భయంకరంగా ఆయన మీద ఉమ్మి వేస్తారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన చూడనొల్లని వాడు అయిపోయాడు అంటుంది దేవుని వాక్యం. ఆయన చూడలేకపోతుంది కదా, కొన్నిసార్లు మనం చూడలేకపోతామని కదండి, అంత భయంకరమైన ఫేస్ అయిపోతుంది, భయం వచ్చేస్తుంది, కొంతమంది చూస్తే చక్రవచ్చి పడిపోతాం కిందకి. ప్రేమని ఆ రీతిగా తీసుకొని మరి బరువైనటువంటి ఒక సిలువ, చరిత్రకాలు ఏమంటారా, దాదాపు 150 కిలోలు ఉంటుందంట అది, ఆ యొక్క మొత్తం ఆ సిలువ, దాని ఆయన మీద మోపించుకొని దాదాపు ఆ యొక్క అధికార మందిరం నుంచి ఆ గొల్గోత కొండ వరకు కూడా దాదాపు 2 కిలోమీటర్లు దాకా ఉంటుంది, కొట్టుకుంటా తీసుకొని పోయారు. సార్ ఆలోచన, అంత భయంకర బాధ, ఇదంతా కూడా రక్తం కూడా కారుతూనే ఉంది, దాహం వేస్తుంది, రక్తం పోయేటప్పుడు ఏమవుతుంది తెలుస్తుంది, దాహం కూడా వస్తుంది మనిషికి. అందుకే ఎవరైనా పగిలిపోయి ఎవరైనా తలకాయ పగిలిపోయి ఉంటే ఏం చేస్తారు, రక్తం పోతే ముందు నీళ్ళు ఇస్తారు తీసుకెళ్ళి, కానీ ఏసైకి ఆ నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఈ రీతిగా ఏసైని కొట్టుకుని ఏం చేస్తారు, ఇంకొకటి మనలాగా ఈ యొక్క టార్ రోడ్ కాదు, సాప్ రోడ్ మట్టి రోడ్ కాదండి, ఎరుసలేం పట్టణం అంతా కూడా కొండల మీద కట్టబడినటువంటి స్థలము. అంత రోడ్లు ఎలా ఉంటాయి, స్థలము ఎత్తు పల్లాలు ఉంటుంది ఆ యొక్క స్థలం అంతా కూడా. ఆ రీతిగా ఏసైను ఏం చేశారు, ఆ గొల్గోత కొండ వరకు తీసుకొని వెళ్ళి చివరి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టి వేలాడదీశారు. ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటల వరకు కూడా 6 గంటలు ఆ సిలువ మీద బహు భయంకరమైన బాధ పడుతున్నారు. ఇలాగ ప్రపంచం ఏ మనుషుని ఏం చేయలేదైనా, బాధ ఎవరూ బాధ పెట్టలేదు. పెరిమైన మిగతా 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు, వాళ్ళేమి సిలువ వాళ్ళేమి వాళ్ళని ఏమి కొడలతో కొట్టలేదండి. అర్థమవుతుందండి. కానీ ఏసై మాత్రం చూసేటప్పటికే అది మొత్తం అరికాలు నడినెత్తి నుంచి కూడా అరికాలు వరకు కూడా ఏమిటి, అంత గాయాలే, ఇంత శిక్ష పడ్డాడు. ఎవరు ఏసయ్య, ఏ పాపం చేశాడు ఆయన, ఆలోచించండి. ఈ రకంగా నీ కొరకు బాధపడినటువంటి వారు, ఈ రకంగా నీ కొరకు వేదన అనిపించేటువంటి వారు, ఈ రకంగా నీ కొరకు నీ ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టేటువంటి ఈ ప్రపంచంలో ఏసు తప్ప మరొకరు ఎవరు ఉన్నారండి? ఎవరున్నారు చెప్పండి ఒకసారి. మన ప్రాణాలు తీసేవారు తప్ప మనకొరకు ప్రాణం ఇచ్చేవారు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ప్రపంచంలో కాదు, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద కూడా ఏ ఒక్కరూ లేరన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. పోయి సఫలు చూసాడు పెద్దలు మనం అర్థం చేసుకున్నట్లయితే నిజంగా పోయినట్లారా, నువ్వు ఆయన ఎదుటి సాగిలో పడి రొమ్ములు కొట్టుకొని ఏడుస్తావు, అయ్యో నేను చేసిన పాపానికి ఇంత శిక్షణ, నువ్వు చేసిన తిరుగుబాటు, నడుసినటువంటి యొక్క నీ కార్యాలు అంత భయంకరమైనది. నువ్వు అనుకుంటే అబ్బాయి నేనే తప్పు చేయలే, చాలా మంది ఏమంటారు అనుకుంటారంటే పాపం అంటే ఏంటిది, అబద్ధమాటము, దొంగతనం చేయటము, వ్యభిచారం చేయటము, లేకుంటే ఇంకేదో అనుకుంటారు. కాదండి, మనం జన్మించిన మొదలుకొని మన ఇష్ట ప్రకారము మనకు తెలియని దారిలో వెళ్ళిపోతున్నాం. ఒకసారి మన ప్రయాణం ఎటుపోతుందని ఒక ఆలోచించుకోవాలి. మన ప్రయాణము ఎటుపోతుంది, నా అంతం ఏమిటి, ఏమి నా ముగింపు ఏంటిది, మనం ఒకసారి ఆలోచించుకుంటే మన గమ్యమే దొరకదు. ఆ గమ్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మీకు ఇద్దరం బోధిస్తామంటే ప్రేమ రాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు పిలుస్తున్నాడు, ఏం తెలుస్తా, భ్రష్టులకు పిల్లలారా నా యొద్దకు తిరిగి రండి. అంటే ఈ లోకం ఉన్నటువంటి తన పిల్లలందరూ కూడా ఎవరు ఇష్టం వచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ ఉదయకాలంలో ఇక్కడికి దేవుడు తీసుకుని వచ్చి ఏం చేస్తా, నేను నా వైపు తిరుగు అని దేవుడు ఏం చేస్తా, పిలుస్తూ ఉన్నాడండి. ఇక్కడ మనందరూ ఏం చేస్తాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన పిలుపు విని ఆయన తిరిగితే నీకేం దొరుకుతుంది, నీ పాపాలు క్షమింపబడమే కాకుండా నీవు ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా మార్చబడతావు.
రాబోతున్న తరంలో, రాబోతున్న లోకంలో నీకేం కలిగింది? ఆయనతో పాటు వారసులుగా కాబోతున్నా. అక్కడ ఈ దినము నీకున్నటువంటి ఈ కష్టము, ఈ బాధ, ఈ వ్యాధి, ఈ చింత, ఈ దుఃఖము, ఈ వేదన, ఈ లోకము ఏది నీకేం కలదు, అక్కడ ఉండదు. అలాంటి ఒక స్థలము దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయం నీ ప్రజలతో ప్రభు నువ్వు మాటను ఒక్కొక్క మాట పడి వందనాలు చెల్లిస్తున్నావు. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో రకాల దుఃఖంతో, బాధతో, వేదనతో, అనారోగ్యంతో ప్రభు అనేక సమస్యలతో నీ బిడ్డలు వచ్చినారు ప్రభు. అందరితో మీరు మాటలు వందనాలు. ప్రతి ఒక్కరికి మీ యొక్క నామంలో ప్రభు సమాధానం కలుగునిగా ఆజ్ఞాపిస్తున్నా. సాతానికి ప్రతి బంధకలించి తొలి ప్రభు ప్రతి ఒక్కరిని విడిపించి సమాధానం మీద అనుగ్రహించి నీ పరలోక దర్శనంతో వెళ్ళడానికి సహాయం చేయండి. మేము మా కొరకు స్థలం సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నావు, వెళ్ళి ఉన్నావు తండ్రి. ఏదైనా సిద్ధపాటు చేసి నువ్వు తిరిగి రాబోతున్నావు. అటు యొక్క మనసు ప్రతి ఒక్కరికి దయ చేయండి. ఆ ధైర్యం నీకు ఎదురు చూసేకి సహాయం చేసి మా గొప్పకాయలు జరిగించడం, ఒకరు దీవించి పంపించడం, వెళ్తున్న బిడ్డ మాతో కృపాసం ఉంచడం, అలాగే సాయంత్రం జరిగిన కోరికను కూడా ఆశ్రయించడం, దీవించడం మేము గొప్ప చేసుకున్నాం. ఏ సమయం ప్రవాసనాం తండ్రి. అందరికీ కూడా యేసుకృష్ణ నామములో ప్రార్థించాలి.